హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ అమ్మ. ఈరోజు నేను లంచ్ కోసము మిక్స్ వెజ్ ప్యానీని చేయబోతున్నాను. నేనైతే ఇప్పుడు నా దగ్గర టర్కిష్ రోల్స్ ఉన్నాయి కాబట్టి నేను అవి యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వేరే బ్రెడ్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఎనీ టైప్ ఆఫ్ బ్రెడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. స్టఫింగ్ అనేది సేమ్ ఉంటుంది. మీరు ఏ బ్రెడ్ యూజ్ చేసినా సేమ్ స్టఫింగ్ని, సేమ్ చీజ్, సేమ్ సాసెస్ అన్నీ యూజ్ చేసుకొని హ్యాపీగా చేసేసుకోవచ్చు. చీజ్ అండ్ సాసెస్ కూడా మీరు కావాల్సే చేంజ్ చేసుకోవచ్చు. చీజ్ వచ్చేసి నేను ఇవాళ యూజ్ చేసేది పిజ్జా చీజ్ యూజ్ చేస్తున్నాను. సాసెస్ వచ్చేసి గార్లిక్ అయోలీ సాస్ యూజ్ చేస్తున్నాను. మీకు కావాల్సే కెచప్, సిరాచా, చిల్లీ గార్లిక్, షెజ్వాన్, ఎనీ టైప్ ఆఫ్ సాసెస్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సేమ్ టైప్ ఆఫ్ రిజల్ట్ ఉంటుంది. అంతే టేస్టీగా, అంతే యమ్మీగా ఉంటుంది. కిడ్స్ చాలా ఇష్టపడి తింటారు. ఇది మన లంచ్ బాక్స్ రెసిపీ కూడా. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్రాసెస్ కోసం నేను ముందుగా ఫ్రోజన్ మిక్స్ వెజిటబుల్స్ తీసుకున్నాను ఒక బౌల్లో. అందులో కాంబినేషన్స్ క్యారెట్స్, బీన్స్, ఆలు అండ్ పీస్ ఉంటాయి. సో నేను ఇది ఒక బౌల్ తీసుకున్నాను. మాకు ఇక్కడ ఫ్రోజన్ ప్యాక్ దొరుకుతుంది. వాటిని అందులో బీన్స్ చాలా పొడుగ్గా ఉన్నాయి. సో వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్ సైజులో బాగుంటాయి. మనం కుక్ చేసేటప్పుడు కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. సో అలా నేను చిన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత టొమాటోస్ కట్ చేసుకొని మనం ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి ప్రాసెస్ కోసం. నెక్స్ట్ పాన్ వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్మాల్ ఆనియన్, ఇది ఫాస్ట్గా కుక్ అవ్వడానికి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అది కొంచెం లైట్ ట్రాన్స్లెంట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీని అందులో యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. టొమాటోస్ ఇలా కుక్ అవుతాయి. కొంచెం అది ఆయిల్ రిలీజ్ చేసే టైం దాకా వెయిట్ చేయాలి. అలా కొంచెం ఆయిల్ రిలీజ్ చేసే టైంలో మనము కట్ చేసి పెట్టుకున్న ఈ మిక్స్ వెజ్ అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం అవి రా వెజిటబుల్స్ వేసాం కదా, అవి కుక్ అవ్వడానికి కొంచెం వాటర్ యాడ్ చేస్తే అవి సాఫ్ట్ అవుతాయి. లిడ్ పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేయాలి స్లో ఫ్లేమ్లో. తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు ఇందులో ధనియాల పొడి అండ్ నెక్స్ట్ జీరా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ లాస్ట్లో వచ్చేసి కొంచెం కసూరి మెత్తి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఈ రోల్స్ని ఇలా స్లైస్గా కట్ చేసుకొని ఓపెన్ చేసి స్టఫింగ్ పెట్టేసుకోవాలి. కావాల్సే బ్రెడ్ని మీరు టోస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ టోస్ట్ చేయట్లేదు. ఆల్రెడీ టోస్టెడ్ బ్రెడ్ అది నేను తీసుకొచ్చింది. సో స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత మీ ఫేవరెట్ సాస్ యాడ్ చేసుకోవాలి. కావాల్సే మీరు 2 or 3 సాసెస్ కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చీజ్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకొని నైఫ్తో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి. కిడ్స్ విల్ లవ్ ఇట్. ఐ హోప్ యు లైక్ ద రెసిపీ. మీకు ఒకవేళ ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వెల్కమ్ అమ్మా.